నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి విదేశీ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా బెంగళూరుకి వచ్చారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించేందుకు మోడీ ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని నినాదం ఇచ్చారు. చంద్రుడిపై మన ల్యాండర్ దిగినప్పుడు తన భారత్లో లేనని, ఆ అద్భుత క్షణాన్ని విదేశాల నుంచి చూశానని, ఇప్పుడు నేరుగా బెంగళూరు రావాలని అనుకున్నానని, భారత్ రాగానే శాస్త్రవేత్తల్ని కలుసుకుని అభినందించాలని అనుకున్నట్లు, ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని తనకి చాలా కుతూహలంగా ఉందని మోడీ వెల్లడించారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా పీన్యాలోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని కలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. ఇక శాస్త్రవేత్తలను ఉద్దేశిస్తూ మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్న తన మనసంతా చంద్రయాన్ 3 విజయంపైనే ఉందని, విజయం పట్ల శాస్త్రవేత్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఇది చాలా అసాధారణ విజయమని, చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని, అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని, ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉందని, మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటామని, ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించామని మోడీ కృతజ్ఞత తెలిపారు. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసిందని, చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టుకుందామని మోడీ తెలిపారు. చంద్రయాన్ 2 వైఫల్యంతో మనం వెనకడుగు వేయలేదని, మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్ 3 విజయం సాధించామని, ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు చంద్రుడిపైన త్రివర్ణ పతాకం ఎగురుతుందని, శస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకువెళ్తుందని, ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతుందని, చంద్రయాన్ 3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు కూడా ఉండటం గర్వకారణమని, మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామని, ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకి స్ఫూర్తినిస్తుందని మోడీ కొనియాడారు. చంద్రయాన్ 3 విజయం సాధించిన రోజు ఆగస్టు 23న ఇక నుంచి జాతీయ స్పేస్ దినోత్సవంగా జరుపుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.